రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలల నందు అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి స్కూల్ నందు 9 అంశాలతో కూడిన వివిధ రకాల సదుపాయాలు కలుగజేయనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో పాటు స్కూల్కు అవసరమైన ప్రహరీ గోడకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతి ఏడాది 15,000 స్కూళ్లను ఎంపిక చేసుకుని 3 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లను విద్యార్థులు విద్యను అభ్యసించే విధంగా తీర్చిదిద్దుతామని రాజశేఖర్ చెప్పారు. నాడు నేడు అక్కడున్న ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ముఖ్యంగా అందులో 9 అంశాలు తీసుకున్నాం. ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్, మినిమం ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్, ఒక మంచి బ్లాక్ బోర్డ్, కాంపౌండ్ వాల్ అండ్ ఏదైనా మినిమం రిపేర్స్ ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి విజన్. దీనికి ప్లానింగ్ కూడా చేశాం. ఈ ఫస్ట్ సంవత్సరం 15,000 అంటే 3 సంవత్సరాల్లో సాచ్యురేషన్ బేసిస్ మీద ఈ మొదటి సంవత్సరం 15,000 స్కూల్స్, నెక్స్ట్ 15,000, లాస్ట్ ఇయర్ 15,000 స్కూల్స్ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడానికి నిర్ణయమైంది. ఆ క్రమంలో గౌరవనీయులు శ్రీ రాజశేఖర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చేశారు జిల్లాకి. వారితో కలిసి ఈ ఏ స్కూల్ని ఎంపిక చేయాలనే విషయంలో 3-4 ఆప్షన్స్ చూసాము. ఫైనల్గా పట్టణంలో పీవీఆర్ హై స్కూల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయమైంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపడుతుంది. మరి ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి గారిచే ఈ కార్యక్రమం చేపట్టడం అనేది అదృష్టంగా భావిస్తూ మరి అన్ని పాఠశాలల్లో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసే లక్ష్యమే నాడు నేడు కార్యక్రమం. ఈ కార్యక్రమం మరి మన ప్రకాశం జిల్లాలో విద్యా అభివృద్ధికి బాగా దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ